అయోధ్య రామ మందిరంలో బాలకరామ ప్రాణ ప్రతిష్ట ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మరికొన్ని గంటలు సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది అబుదాబి నగరం. యుఏఈలో నిర్మించిన అతిపెద్ద హిందూ మందిరం ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సామరస్యానికి ప్రతీకగా నిర్మితమైన ఈ ఆలయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభం కానుంది. భారత్ యుఏఈ సాంస్కృతిక అనుసంధానానికి ప్రతీకగా అబుదాబిలో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించింది బోచ సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థాన్. ఢిల్లీలోని అక్షరధామ్ సహా దేశ విదేశాల్లో 1000 కంటే ఎక్కువ దేవాలయాలను నిర్మిస్తోంది బాప్స్ సంస్థ. అబుదాబిలోని అబు మురీఖా ప్రాంతంలో 27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల ఎత్తున బాప్స్ మందిరం నిర్మితమైంది. ఇందులో ప్రధాన ఆలయంతో పాటు సందర్శకుల కోసం ప్రార్థనా మందిరాలు, ప్రదర్శన కేంద్రాలు, పిల్లలు యువత కోసం క్రీడా ప్రాంతం, గార్డెన్లు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్స్ షాప్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. భారతీయ ప్రాచీన ఆలయాల నిర్మాణ పద్ధతిలో బాప్స్ హిందూ ఆలయాన్ని నిర్మించారు. మన దేశానికి చెందిన వేదవాస్తు శిల్పకళా నిపుణులు నిర్మాణంలో భాగస్వాములయ్యారు. దేవతా విగ్రహాలు సైతం భారత్లోనే రూపుదిద్దుకున్నాయి. 40,000 క్యూబిక్ మీటర్ల పాలరాయి, 180,000 క్యూబిక్ మీటర్ల స్టాండ్ స్టోన్స్, 18,00,000 పైగా ఇటుకలను నిర్మాణంలో ఉపయోగించారు. బాప్స్ హిందూ ఆలయానికి 7 గోపురాలు ఉంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన 7 ఎమిరేట్స్ ను అవి సూచిస్తాయి. ఈ గుడిలో 402 స్తంభాలు ఉండగా ఒక్కో స్తంభంపై హిందూ దేవతామూర్తుల ప్రతిమలు, పలు సంగీత వాయిద్యాలు, వన్యప్రాణుల చిత్రాలు ఉన్నాయి. మందిరం వెలుపలి నిర్మాణంలో మొత్తం రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ ను ఉపయోగించారు. ఆలయం లోపలి ప్రాంతాన్ని ఇటలీ నుంచి తెప్పించిన పాలరాతితో నిర్మించారు. ఆలయ శిఖరాలు, గోడలు, స్తంభాలపై 3 కష్టపడి అతి క్లిష్టమైన డిజైన్లు చెక్కారు. మందిర రూపకల్పనలో ఎలాంటి ఇనుము తరహా లోహాలు ఉపయోగించలేదు. హిందూ శాస్త్రాలకు అనుగుణంగా పూర్తి సహజంగా నిర్మితమైన ఈ మందిరం 1000 పైగా చెక్కు చెదరకుండా ఉంటుంది. దీని నిర్మాణానికి 700 పైగా కంటైనర్లలో దాదాపు 25,000 టన్నుల రాతిని అబుదాబీకి రవాణా చేశారు. ఆలయ పునాదిలో ఫ్లై యాష్ ను ఉపయోగించారు. ఆలయాన్ని పర్యవేక్షించడానికి భూకంపం వంటి సంఘటనలు సంభవించినప్పుడు డేటాను, ఒత్తిడి, పీడనం వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి వివిధ స్థాయిల్లో 300 పైగా సెన్సార్లను అమర్చారు. బాప్స్ హిందూ దేవాలయానికి కావలసిన భూమిని యుఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్ దానంగా ఇచ్చారు. 700 కోట్ల వ్యయంతో ఆలయం నిర్మితమైంది. హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి ఈ స్వామినారాయణ్ మందిర్ అన్ని మతాలకు చెందిన ప్రజలను ఆహ్వానిస్తుందని చెబుతున్నారు బాప్స్ ప్రతినిధులు. 1 నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. మత సామరస్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ దేవాలయం ఉద్దేశమని పేర్కొంది బాప్స్ స్వామినారాయణ్ సంస్థ.